మెట్రో ప్రపోజల్ చేయమని ముఖ్యమంత్రి గారు కోరటం జరిగింది. అది మన మధురవాడ నుంచి తాటి చెట్లపాలెం వరకు ఒక స్పెల్లు, అక్కడి నుంచి గాజువాక నుంచి ఎన్ఏడీలో ఫ్లైఓవర్ ఉంది కాబట్టి గాజువాక నుంచి లంకిలి వాయిల్ వరకు ఒక ఫ్లైఓవర్, దాని మీద మెట్రో నిర్మాణం చేయాలని చెప్పి ప్రపోజల్ కోరటం జరిగింది. అధ్యక్ష, నేను కోరేది ఏంటంటే మంత్రి గారిని రిటర్న్ అని చూస్తే మాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. ఈ నెల నవంబర్ 3వ తారీఖున ముఖ్యమంత్రి గారి సమక్షంలో నేను చెప్పిన ఈ డిస్కషన్ జరిగి ముఖ్యమంత్రి గారు ఓకే చేయడం కూడా జరిగింది. మేము అడిగేది ఏంటంటే అంతేకాకుండా ఈ 26 జూన్కి భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా నిర్మాణం పూర్తయ్యి ఓపెనింగ్ అవుతుంది, ట్రాఫిక్ చాలా ఇబ్బంది ఉంటుంది అనే విధంగా ఈ డిపిఆర్ రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి కొత్త ప్రపోజల్ పంపించారా లేదా, ఎప్పటిలోగా పూర్తవుతుందని మేము అడిగితే ఈ 2018లో రిటర్న్ ఆన్సర్ ఇచ్చి దాన్ని నాకేం అర్థం అవ్వట్లేదు. గత ప్రభుత్వంలో ఇది పట్టించుకున్న వాళ్ళు నాదుడే లేదు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు. కాబట్టి ఈ ప్రపోజల్ ఓకే చేస్తారా, మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన కొత్త ప్రపోజల్ డబుల్ డెక్కర్ విధానం ప్రపోజల్ ఓకే చేస్తారని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను. అధ్యక్ష, నాయుడు గారు, అధ్యక్ష, ముందుగా ప్రభుత్వ విప్గా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కొత్త రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత తొలి రోజుల్లోనే ఈ మెట్రో రైలు విశాఖపట్నానికి ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి అధికారిని కూడా రామకృష్ణారెడ్డి గారు, ఇందులో ఎక్స్పర్టు, వారిని నియమించడమే కాకుండా 2018 నాటికి టెండర్ల వరకు కూడా వెళ్ళినటువంటి సంగతి ఒకసారి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఆ రోజు పీపీపీ మోడ్లో ఒక ఆలోచన చేయటం, ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం మీరు చూశారు అధ్యక్ష, విశాఖపట్నాన్ని రాజధాని చేస్తామని చెప్పి అనగానే విశాఖపట్నంలో మొట్టమొదట ఈ రైల్, ఈ మెట్రో రైల్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందనేటువంటి ఆశ అందరికీ కలిగింది అధ్యక్ష. ఈ 5 ఏళ్ళు ఏం చేశారనేది మనం చూసాం. ఒక ప్యాలెస్ కట్టుకోవడానికి పరిమితమైనటువంటి విశాఖపట్నం, ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలోనే ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చెందించాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తే, ఏ నగరమైన ప్రపంచంలో ఒక అభివృద్ధి సూచికగా తీసుకుంటే ఈ మెట్రో రైల్ ప్రాజెక్ట్స్ అనేటువంటివి కనబడుతూ ఉండేది అధ్యక్ష. సో విశాఖ ప్రగతిలో, విశాఖ గ్రోత్లో ఈరోజు భారతదేశంలోనే 9th richest సిటీగా ఈరోజు విశాఖపట్నం అవతరిస్తుంది అధ్యక్ష. మీరు కూడా ప్రపంచంలో అనేక నగరాలు తిరిగారు, మీకు అనుభవం ఉంది. ఈ మెట్రో రైల్ అనేటువంటిది ఒక స్టాండర్డ్ ఫిక్స్ అవుతుంది మన నగరానికి, మన రాష్ట్రంలో కూడా విశాఖ నగరానికి ఆ ప్రత్యేకత ఉంది అధ్యక్ష. మరి అలాంటి మెట్రో రైల్ ప్రాజెక్టుకి ఈరోజు ఇప్పుడే మంత్రి గారు చెప్పిన దాంట్లో మరి ముఖ్యంగా నేను అడగాల్సింది, ఈరోజు ఏదైతే విశాఖ నగరంలో 86లో 85లో ఆ రోజు మీరు కూడా శాసనసభ్యులు ఉన్నారు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేసినటువంటి 4 రోడ్లు ఏదైతే హైవే ఉందో, ఇప్పుడు ఈరోజు 40 ఏళ్ళైనా రోడ్డు మార్గంలో ఇంకొక ఫ్యూచర్ డెవలప్మెంట్ అనేది జరగదు. ఒక మన మళ్ళీ మన ప్రభుత్వంలో ఎన్ఐడి ఫ్లైఓవర్ ఏర్పాటు చేసుకున్నాం. మరి అలాంటి దగ్గర ఈరోజు మల్టీ లెవెల్ రోడ్స్ ప్రపోజ్ చేస్తూ ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కొత్త డిపిఆర్ ఏదైతే ప్రతిపాదన చేశారు దాన్ని ఆచరణలో తీసుకురావడానికి, ఇప్పటికే దేశంలో 100% కేంద్రమే భరించే విధంగా వచ్చేటువంటి ఒక మోడల్, 3-4 మోడల్స్ ఉన్నాయి అధ్యక్ష. అందులో కలకత్తాలో, వెస్ట్ బెంగాల్ ఏదైతే ఈరోజు మెట్రో ఉందో పూర్తిగా కేంద్రమే భరించేటట్టు ఉంది. మరి ఆ రకమైనటువంటి ప్రతిపాదన కేంద్రానికి పంపించారా, లేకపోతే ఏదైతే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఒక 40% కేంద్రం ఇచ్చేటువంటి అదేవిధంగా ప్రైవేట్ పార్ట్నర్షిప్తో చేసేటువంటి ప్రతిపాదన, ఈ రెండింటిలో చూసినప్పుడు అధ్యక్ష మనం మీరు కూడా చూసారు ఎక్కడైనా ఈ స్టేషన్స్ దగ్గర పార్కింగ్ స్లాట్స్ కానీ ముఖ్యంగా షాపింగ్ మాల్స్లు స్టేషన్స్ దగ్గర మాల్స్ నుంచి బయటకు వచ్చేటట్టుగా ఆ ప్రైవేట్ ల్యాండ్ని ప్రైవేట్ పార్ట్నర్కి ఇచ్చేటట్టుగా ల్యాండ్స్ ఏమాత్రం ఐడెంటిఫై చేశారు. విశాఖపట్నంలో ఈ డిపిఆర్ తయారీలో ఏదైనా ఒకవేళ కేంద్రం నుంచి పూర్తి సహకారం అందించేది, ఎందుకంటే రీఆర్గనైజేషన్లో కూడా ఉంది అధ్యక్ష, రీఆర్గనైజేషన్లో కూడా ఉంది మనకి రావాల్సింది. కాబట్టి ప్రత్యేకంగా కేంద్రం నుంచి 100% ఈ మెట్రో రైల్ ప్రాజెక్టుకి అనుమతులు కనుక తీసుకొని రాగలిగితే
తప్పనిసరిగా ఇది గ్రౌండ్ అవుతుంది అనేటువంటి నమ్మకం కలుగుతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఒక రెండు సమావేశాలు దీనిపైన విశాఖపట్నంలో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేశారు. కాబట్టి వీటిలో మీరు ల్యాండ్ ఐడెంటిఫికేషన్ ఒక్కటి అధ్యక్ష, ఎంత కాలంలో ఇది పూర్తి చేస్తారనేటువంటి దానికి మంత్రి గారిని సమాధానం చెప్పాల్సింది. రాజుగారు అధ్యక్ష, ఈ మెట్రో రైల్ ప్రాజెక్టు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్న సమయంలో అసలు ఆలోచన కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. తర్వాత దురదృష్టవశాత్తు 2019లో ప్రజలు ఏదైతే వైఎస్ఆర్ సీపీకి ప్రభుత్వానికి ఎన్నుకున్న తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ గా ప్రాజెక్టుని రాకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష. మళ్లీ చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసిన తర్వాత మళ్లీ ఈ ప్రాజెక్టు మెట్రో రైల్ ప్రాజెక్టు తెర మీదకి వచ్చింది అధ్యక్ష. దీంట్లో గౌరవ మంత్రివర్యులు నేను కోరేది ఏంటంటే అధ్యక్ష, ఏదైతే ఫస్ట్ ఫేజ్ ఉందో అది కేవలం కొమ్మాది వరకునే ఉంది అధ్యక్ష. ఇంకొక 6 కిలోమీటర్లు కనుక పెంచితే అక్కడేమి మనకి ల్యాండ్ ఎక్విజిషన్ లేదు, ఏ విధమైన ఇబ్బందులు లేవు అధ్యక్ష. ప్లేన్ ఏరియా అది కనుక 6 కిలోమీటర్స్ పెంచి గంభీరం జంక్షన్ వరకు కనుక తీసుకుని వస్తే అధ్యక్ష, అక్కడ ఐఐఎం ఉంది అధ్యక్ష, సమీర్ ఉంది అధ్యక్ష, అక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది, అక్కడ తర్వాత ఐటీ పార్క్ ఉంది అధ్యక్ష, తర్వాత మీకు కూడా తెలుసు అధ్యక్ష అది భీమునిపట్నం వెళ్ళడానికి కూడా చాలా కన్వీనియంట్. సో ఫస్ట్ ఫేజ్ కింద దాని వరకు తీసుకుని ఎట్లాగే గణబాబు గారు చెప్పారు కేంద్రము కేంద్రం అనేది, ఇప్పుడు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వము చేస్తున్న సహాయ సహకారాలు మీకు అందరికీ తెలుసు అధ్యక్ష. తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వాన్ని మనం కోరవలసిన అవసరం ఉంది, ఎందుకంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వెనక్కి నెట్టేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వస్తుంది అధ్యక్ష. కాబట్టి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు తీసుకుని ఈ మెట్రో ప్రాజెక్టు భారతీయ జనతా పార్టీ తరఫున మేము కూడా అడుగుతున్నాం కాబట్టి మంత్రివర్యుల్ని ఆ కొమ్మది వరకు ఫస్ట్ ఫేజ్ కింద తీసుకురావాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, 2014 రీఆర్గనైజ్ యాక్ట్లోని 13వ షెడ్యూల్ ఐటమ్ 12 ప్రకారం ఫీజిబుల్ రిపోర్ట్ తయారు చేసి ఈ యొక్క విజయవాడ విశాఖపట్నంకి మెట్రో రైలు ఇవ్వమని యాక్చువల్గా చేయడం జరిగింది అధ్యక్ష. దాని ప్రకారం 2014లో డిపిఆర్ చేయమని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్కి ఇవ్వడం జరిగింది. అప్పుడున్న తెలుగుదేశం వెంటనే బహుశా భారతదేశంలో ఉన్నటువంటి మిగిలిన 29 రాష్ట్రాల్లో కానీ కేంద్ర పాలిత రాష్ట్రాల్లో కానీ ప్రాంతాల్లో కానీ